లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్లో ఒకరు 100,000 రూపాయలు గెలుచుకోండి. సరే వారిని చూడొచ్చు మీరు. ముందుగా మీకు చెప్తాను, ఫుల్ టాప్ టు బాటమ్ షూస్ దగ్గర నుంచి మెరూన్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ సూట్ తోటి, ఆ లుక్ అనేది ఆ గ్లాసెస్ తోటి చాలా అందంగా కనపడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎప్పటి నుంచి వారు? మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరు? మేము వైజాగ్ నుండి వచ్చామండి. నా పేరు పూర్తి పేరు చిట్టి బాబు అండి, జనప్రియ చిట్టి బాబు. నేను జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ యాసంలో వేస్తూ ఉంటానండి. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ కూడా నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోలు. కృష్ణ గారి మీద అభిమానంతోనే నేను ఇలా చేస్తున్నానండి. మీ వయసు ఎంత? మా వయసు 35 అండి. ఎప్పటి నుంచి మీరు అభిమాని కృష్ణ గారికి? చిన్నప్పటి నుండి అండి. చిన్నప్పటి నుండి అంటే మాకు ఆ రోజుల్లో రికార్డింగ్ డ్యాన్స్ అలాంటి ఒక 15 సంవత్సరాల టైంలో ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, ఆ రోజుల్లో ఉండేవి. నేను కృష్ణ గారి సాంగ్స్ చేసేవాడిని. ఆ స్టైల్లో కృష్ణ గారి స్టైల్లో చెయ్యాలని ఆ రోజుల నుండి నాకు ఉండేది. ఈ వేషం అంటే ఏ సినిమా బాగా ఇష్టం మీకు? నాకండి, నాకైతే అమ్మ దొంగ, నెంబర్ వన్, ఈ సినిమాలు నాకు ఇష్టం అండి. ఓ తెలిసిందండి, అంతే. అంతకు ముందు సినిమాలు అంటే ఇష్టం అంటే ఇప్పుడు చూశాను, చాలా సినిమాలు చూశాను, సింహాసనం ఇలా సినిమాలు. బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయండి, అగ్నిపర్వతం. నేను ఎక్కువ శాతం అగ్నిపర్వతం డైలాగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటానండి. ఇలా ఈ కాస్ట్యూమ్ ఇవన్నీ మీరే సెట్ చేసుకుంటారా? మేమే సెట్ చేసుకుంటాం. ఏ గెటప్ ప్రత్యేకించి దేని దానికే ఉంటుంది? ఏ పాత్ర వేసినా లేకపోతే ఏ డైలాగ్ చెప్పినా? ఏ డైలాగ్ కి ఆ గెటప్ వేస్తామండి కంపల్సరీగా. ఆ గెటప్ అలా వేస్తూ అభిమానులు కూడా చాలా చక్కగా మాకు అభిమానిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే స్టైల్లో వాళ్ళు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. దూరం నుంచి వచ్చారు మీరు వైజాగ్ దగ్గర? నేను ట్రైన్ లో జనరల్ బోగీలో ఎక్కుతూ నిలబడుతూ వచ్చామండి. అనకాపల్లి నుండి సికింద్రాబాద్ వరకు స్టాండ్ అప్ నిలబడుతూనే వచ్చాను నేను. కానీ నాకు బాధ అనిపించలేదు, గురువు గారిని చూడాలి, చివరి క్షణాలైనా మన గురువు గారు చూడాలని ఒక ఉద్దేశంతో. అలాగే అక్కడ అభిమానులు ఉంటారు కదా, సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు అంటూ ఇంకా పిచ్చి అభిమానులు ఉంటారు. మరి వాళ్ళందరినీ నేను చూసి వెళ్తే ఇంకా నాకు ఒక సంతోషం అంటూ ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చానండి నేను. కృష్ణ గారికి ఒక స్టైల్ ఆఫ్ ఆయన మేనరిజమ్స్ ఉంటాయి కదా, ఒకసారి వారి స్టైల్ చూపించండి. అగ్ని జంబదగ్ని, ఎవరిక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది? ఎవరిక్కడ తలకొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? మాట్లాడరే, తిరిగితనమా? నోరు పెగలటం లేదా? గుండె చేయటం లేదా? అదండి మేడం గారు. సూపర్ అండి, నిజంగా. ఎన్నిసార్లు చూస్తారు ఒక్కొక్క సినిమాని? ఒక్కొక్క సినిమా ఇంకా ఎన్నిసార్లు అంటే మరి ఇంకా చూస్తాను ఉంటామండి. అలాగ ఇంకా ఎన్నిసార్లు అని చెప్పలేము. అభిమానులు ఇంకా ఇష్టం ఉంటే ఎన్నిసార్లు అయినా ఇంకా కోటి సార్లు అయినా చూస్తాం అంతే. ఏం చెప్తారు కృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పండి? కృష్ణ గారిని నా దేవుడు అండి. కృష్ణ గారు అయితే నా దేవుడు, గురువు గారు నా దేవుడు. ఈ రోజు నేను ఇంత స్థాయిగా ఇంత అభిమానం అంటే అభిమానులు సంపాదించుకున్నానంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి దయవాలి అండి. కదండి, వైజాగ్ నుంచి వచ్చారు ఈ అభిమాని, కృష్ణ గారి గెటప్ లోనే వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ కృష్ణ గారిని గుర్తు చేశారని చెప్పుకోవాలి. ఆ జమదగ్ని డైలాగ్ తోటి సూపర్ అని చెప్పుకోవాలి. ఎప్పటికైనా సూపర్ స్టారే, మా గుండెలు ఎప్పటికీ నిలిచిపోతారు. చివరిసారి అయిందా ఉన్నప్పుడు, ఆయన బతుకున్నప్పుడు చూడలేకపోయాం, కనీసం ఇప్పుడైనా చివరిసారిగా చూద్దామని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన అభిమాని, కృష్ణ గారి గెటప్ లో వచ్చిన అభిమాని మాటలు ఇవి.